కాకపోతే హర్షసాయి కేవలం అంటూ నవ్వుతూ మాత్రమే ఉన్నాడా? హర్షసాయి ఏమీ మాట్లాడలేదా? ఏం జరిగిందనే విషయంపై పెద్ద ఎత్తున కొన్ని కమెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మా ప్రతినిధి పెట్రేషాతో మాట్లాడదాం. పెట్రేషా, ఏం జరుగుతుంది ఈ కేసులో? ఒకరేమో వీడియో రిలీజ్ చేస్తారు, సీసీటీవీలో రికార్డ్ అయింది, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్న వీడియో అని ఆ వీడియోని రిలీజ్ చేసిన వాళ్ళు చెప్తారు. హర్షసాయి కేవలం అమ్మాయి మాట్లాడిన మాటలు మాత్రమే వినిపిస్తూ కొంత ఏదో ప్రయత్నం చేశాడు, నా తప్పేమీ లేదు అనే ప్రయత్నం చేశాడు, కొంత ఎడిటెడ్ వీడియో ఆడియో లాగా అది మనకి అనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది అసలు ఇందులో? మొత్తం మీద చూసుకుంటే కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్షసాయి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మరో ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది, బాధితురాలతోని ఫోన్ కాల్ ఏదైతే మాట్లాడారో పూర్తిగా కాల్ రికార్డింగ్ అంతా కూడా బయట పెట్టాడు. హర్షసాయితో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఆ విజువల్స్ బాధితురాల ఫ్రెండ్స్ అయితే బయట పెట్టడం జరిగింది. దాదాపు సుమారుగా 17 మినిట్స్కి సంబంధించిన ఆడియో కాల్ రికార్డ్ అయితే బయట పెట్టాడు. వాట్సాప్ కాల్లో బాధితురాలు మరి హర్షసాయి మాట్లాడుతున్న రికార్డింగ్ మరో ఫోన్తో రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా చూస్తే కొంచెం ఫ్యాబ్రికేటెడ్ కాల్స్ లాగా అయితే క్లారిటీగా కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా బాధితురాలు మాట్లాడింది మాత్రమే, అంటే చెప్పుకుంటే మాత్రము మూడ్ స్వింగ్స్ తనకున్న, అంటే ఏడుస్తూ మాట్లాడుతుంది, ఒకవైపు నవ్వుతూ మాట్లాడుతుంది, మరోవైపు బుజ్జగిస్తుంది. తన మూడ్ స్వింగ్స్ని క్యాల్క్యులేట్ చేసుకొని దాని ప్రకారము హర్షసాయి కాల్ రికార్డింగ్స్ రిలీజ్ చేశాడని అయితే క్లారిటీగా కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నట్టయితే ఆ మహిళను భయపట్టించి ఒక ఫోన్ మొబైల్ ఇలా చూపిస్తూ తను ఇద్దరి మధ్యలో ఒక ఘర్షణ చోటు చేసుకుందని క్లియర్గా మనకు కనిపిస్తుంది. తనకి ఒక విజువల్స్ చూపిస్తూ భయపట్టిస్తున్నాడు, తను ఆర్గ్యుమెంట్ చేస్తుందని కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా చూపిస్తుంది. అంటే కొంత మొత్తం మీద కొంచెమే చూపించి కొంత భాగం ఏదైతే ఉందో అది కట్ చేసి ఫ్యాబ్రికేటెడ్ కాల్స్ లాగానే ఒకవైపు మనకు కనిపిస్తుంది. నూడ్ వీడియోస్ చూపించి భయప్రాంతంలో గురి చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మనీ ఎక్స్ట్రాక్ట్ చేశాడు, నా దగ్గర సుమారుగా 2 కోట్ల వరకు డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేశాడంటూ ఆ మహిళ ఇప్పటికే చెప్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనం క్లియర్గా చూడొచ్చు, హర్షసాయి వీడియో చూపిస్తూ ఇద్దరి మధ్యలో ఒక వివాదం ఉన్నట్టే లైక్ అగ్రెసివ్ మూమెంట్ అయితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. తను మాత్రం వై ఆర్ యూ డూయింగ్ దిస్, ఏంటిది ఏంటిది అన్నట్టు ఇలా మాట్లాడడం మనం క్లారిటీగా అయితే కనిపిస్తుంది. బాధితురాలు ఫ్రెండ్స్ ఈ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టడం తెలుస్తుంది. హర్షసాయి బయట పెడుతున్నాడు, ఈ మహిళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ బయట పెడుతున్నారని, ఇరు వర్గాల నుంచి మాత్రం ఎవిడెన్స్ మీడియా ట్రయల్ కోసం బయట పెడుతున్నారని తెలుస్తుంది. కానీ కొంత భాగమే, అంటే కొంతవరకు చూసుకుంటే మాత్రం కొంచెం మాత్రమే హర్షసాయి ఇచ్చాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇరు వర్గాల నుంచి కాంట్రవర్సీ అయితే బాగా పెరిగిందని చెప్పొచ్చు. అంటే పూర్తిగా కూడా అనేక అలిగేషన్స్ ఆ మహిళ వేయడం అయితే జరుగుతుంది. అంటే లవ్ టాక్స్, ప్రధానంగా ప్రేమాయణం వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది అన్న దానికి ఆ కాల్ రికార్డింగ్ మనం వింటే పూర్తిగా తెలుస్తుంది వీళ్ళిద్దరి మధ్య లవ్ టాక్స్ జరిగింది. హర్షసాయి అని నవ్వుకుంటూ నిరాకరిస్తున్నాడు, తను చెప్పేది వింటున్నట్టు ఇట్లా నవ్వుతున్నట్టు ప్రిటెండ్ చేస్తున్నాడు. ఆ బాధితురాలు మాత్రం ఎవరైతే బాధితురాలు ఉందో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, అంటే వయసు అయిపోతుంది ఏం చేద్దాం, జీవితాన్ని ఏం చేద్దాం అంటూ తను ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఒకవైపు చూసుకుంటే కూడా తను ఏం చెప్తుందంటే నూడ్ వీడియోస్ చూపిస్తున్నాను, భయప్రాంతులకి గురి చేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూస్తున్నట్టయితే చాలా ఎవిడెంట్గా రికార్డ్ అయిందంటే బాధితురాలు ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు, జీవితాన్ని నా జీవితాన్ని ఏం చేస్తావు, ఈ వీడియో పెట్టుకొని నన్ను ఎందుకు భయపట్టిస్తున్నావు, రసికరాజులాగా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఆ బాధితురాలు చాలా ఆ రికార్డింగ్లో క్లీన్గా చెప్తుంది. ప్రేమించాలన్న మనసు నీకు లేదా, అలా ఎందుకు చేస్తున్నావు, జీవితం అయిపోతుంది, వయసు మీద పడుతుంది, నువ్వేమైనా ఎగ్జామ్ రాస్తున్నావా, మౌనం ఎందుకు పాటిస్తున్నావు అంటూ కాన్స్టెంట్లీ బాధితురాలు ప్రశ్నించడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా బాధితురాలని మోసం చేశారు, ప్రేమ పెళ్లి చేసుకుంటా అని చెప్పి ముఖం చాటేశాడు. ఆ బాధితురాల కాలరో అడుగుతుంది, నేను కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకుంటావు, నేను చెప్తుంది నీకు అర్థం అవ్వట్లేదా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే ఆ బాధితురాలు కాన్స్టెంట్లీ ప్రశ్నించడం అయితే క్లారిటీగా కనిపిస్తుంది. ఎవరైతే హర్షసాయి తండ్రి రాధాకృష్ణ ఉన్నాడో అతను కూడా ఈ మహిళ దగ్గర సుమారుగా ఇద్దరు కలిసి 2 కోట్ల వరకు రూపాయలు తీసుకున్నారు పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, మత్తు మందు కలిపి, అంటే ఒక ఈవెంట్, ప్రధానంగా ఒక ఈవెంట్. పెట్రేషా, అసలు ఇప్పుడు హర్షసాయి ఎక్కడున్నట్టు ఏమైనా తెలుస్తుందా హర్షసాయి ఆచూకీ?
మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పుడు హర్ష సాయి మాత్రం ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ప్రధానంగా నాకు ఎటువంటి సంబంధం లేదు, దీస్ ఆల్ ఆర్ ద ఎలిగేషన్స్, కేవలం మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు. యూ కెన్ టాక్ టు మై నా లాయర్, అడ్వకేట్ వాదనలు వినిపిస్తాను, నా లాయర్ పేరు చిరంజీవి అంటూ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే హర్ష సాయి ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఒక్కసారి నేను లైవ్లో హర్ష సాయికి కాల్ చేసే ప్రయత్నం చేద్దామంటే ఒక ప్రధానంగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలుస్తుంది. మరొకసారి మనం ట్రై చేసే ప్రయత్నం అయితే చేద్దాం రోహిత్. అంటే ఒకసారి చూసుకుంటే అయితే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చే పరిస్థితి అయితే మనకి చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. హర్ష సాయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే నిన్నటి వరకు ఫోన్ మాత్రం ఆన్లో ఉండే, ఇవాళ స్విచ్ ఆఫ్ చేశాడని అంటే ప్రధానంగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో వెంటనే అతను ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి లాయర్ని అప్రోచ్ అవ్వమంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే పెట్టాడు. ఇప్పటికే హర్ష సాయి మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయంటే పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది జీవితాలతో ఆడుకున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నాడు, ప్రజల సొత్తు ఇదంతా, ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసి బెట్టింగ్ ఆడమని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ప్రాణాలు కూడా తీసుకున్నారు చాలామంది అని చెప్తున్నారు. ఆర్టీవీలో కూడా మనం అనేక సార్లు చూపించాం బెట్టింగ్ యాప్స్ల ద్వారా జీవితాలు నాశనం అవుతున్నాయి, దయచేసి అవేర్నెస్గా ఉండండి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మనము గతంలో చెప్పాము. ఎప్పుడు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ల గురించి మనం ప్రధానంగా ప్రజలకు అవేర్నెస్ ఇస్తూ ఉంటాము. ఇటువంటి కేసులు అంటే హర్ష సాయి మీద మరికొంతమంది బాధితులు వచ్చి బయట చెప్పే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం దుమ్ము దుమారం రేగుతుంది. ఇప్పటికే బాధితురాలందరూ కూడా బయటకు వస్తున్నారు. అంటే మొన్నటి వరకు చూస్తే రాజ్ తరుణ్, ఆ తర్వాత జానీ మాస్టర్, ఇప్పుడు యూట్యూబర్ హర్ష సాయి. ఇలానే టాలీవుడ్లో జరిగిన ఏదైతే కాస్టింగ్ కౌచ్ గురించే కానీ లేకపోతే లైంగిక వేధింపులు, సెక్షువల్ అసాల్టేషన్, రేప్ల గురించి కూడా ప్రధానంగా బాధితులు అందరూ కూడా వస్తాము, కదిలి వస్తామంటూ చెప్తున్నారని పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. రెడ్డి పెట్రిషా, హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలితో మాట్లాడిన ఫోన్ కాల్ని హర్ష సాయి బయట పెట్టాడు. మరోవైపు హర్ష సాయితో ఉన్న సీసీ కెమెరా విజువల్స్ని ఆ యువతి ఫ్రెండ్స్ బయట పెట్టారు. దాదాపు 17 నిమిషాలకు పైగా హర్ష ఆ యువతి మాట్లాడుకున్న వాట్సాప్ కాల్ను వేరే ఫోన్లో రికార్డ్ చేసి దాన్ని ట్యాంపరింగ్ చేసి బయటపెట్టాడు హర్ష సాయి అని చెప్తున్నారు. ఎందుకంటే అందులో హర్ష సాయి మాటలు ఎక్కడ వినిపించవు. ఒక సందర్భంలో అమ్మాయి అరుస్తున్నట్టుగా, అంటే రెండు రకాల కాల్స్ని రిలీజ్ చేసి ఉండుండొచ్చు. అక్కడ కొంత నాన్సింగ్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఆడియోని వింటూ ఉన్నట్లయితే. ఒకచోట అమ్మాయి అరుస్తూ ఉంటుంది, ఇంకొక చోట చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరినైనా ఇష్టపడుతున్నావా, నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నావు ఇట్లా అని అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఈ వాట్సాప్ కాల్ని కేవలం అమ్మాయి వర్షన్ మాత్రమే హర్ష సాయి కొంత రిలీజ్ చేశాడు. అలాగే అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఒక ఫుటేజ్ని, వీడియో ఫుటేజ్ని రిలీజ్ చేశారు. చూడండి ఒకసారి, హర్ష సాయి చేతిలో ఏదో ఫోన్ ఉంది, ఆ ఫోన్లో ఏదో చూపించి అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అమ్మాయి దగ్గరకు వచ్చి ఫోన్లో చూస్తోంది. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి వెనక్కి తిరిగి కొంత దూరం వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి హర్ష సాయితో